బోయినపల్లి మండలంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 373వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు బొంగని అశోక్, నాయకులు పులి లక్ష్మీపతి గౌడ్, గుంటి శంకర్, నాగుల శ్రీనివాస్, మెరుపుల గంగాధర్, నల్లగొండ అనిల్, కొండ కనకయ్య, వికృతి ఆంజనేయులు, ముద్దం ప్రసాద్, బండారి మహేందర్, మెరుపుల జలంధర్ తదితరులు పాల్గొన్నారు. బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతిని పురస్కరించుకుని బోయినపల్లి మండల కేంద్రంలో జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. అధ్యక్షులు మండలాధ్యక్షులు బొంగన అశోక్ గౌడ్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు మరియు గౌడ సంఘ సభ్యులందరికీ ఈరోజు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా బహుజన చక్రవర్తి 12 మంది యోధులతోటి వీరులతోటి 12,000 మంది సైన్యాన్ని సమకూర్చుకొని గోలకొండ కోట మీద తన జెండాను ఎగరవేసిన వ్యక్తి అతను ఒక సామ్రాటు సర్వాయి పాపన్నగౌడ్. అదేవిధంగా వీరి యొక్క చరిత్రను గుర్తించిన ప్రభుత్వము అధికారికంగా ప్రభుత్వ పరంగా జయంతి నిర్వహించాలని సూచించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 373వ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గారి చరిత్ర 373 సంవత్సరాల క్రితం నుంచి కనుమరుగైందంటే ఈ ప్రభుత్వాలు గుర్తించకపోవడం వల్లనే. ఖచ్చితంగా పోరాట యోధుల్ని నొక్కిపెట్టిన విషయం దాదాపుగా ఈ పెత్తందారులు, జాగిందారులు, జమీందారులు ఈ చరిత్రను దుఃఖపెట్టడం జరిగింది. ఇన్ని రోజులు ఇప్పటికైనా ప్రభుత్వం అధికారికంగా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గారి జయంతిని నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే యువత ప్రతి ఒక్కరు బహుజనులందరినీ కలుపుకొని సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాల దిశగా అడుగులు వేయాలని ఖచ్చితంగా మన గ్రామ పంచాయతీ సభ్యుల కాడి నుంచి వెళ్ళి పార్లమెంటు సభ్యుల వరకు ఎవరైతే బహుజనులందరినీ కలుపుకొని మనం రాజ్యాధికారం దిశగా వెళ్ళాలని, ఇవి మనం ఏదన్నా అవసరం ఉంటే ప్రభుత్వాన్ని అడుక్కుండా కాకుండా మనమే ప్రభుత్వానికి ఇచ్చేటట్టు ఖచ్చితంగా సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాల కొనసాగింపుగా మనం ఉండాలని నేను అందరికీ ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ గారికి మరియు మా గౌడ కుల బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై గౌడన్న. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గారి 373వ జయంతి కార్యక్రమాన్ని బోయినపల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌడ సంఘం జిల్లా నాయకులు, అదేవిధంగా మండల నాయకులు, మండల పెద్దలు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సర్వాయి పాపన్నగౌడ్ గారు బహుజనుల హక్కుల సాధన కోసం, బహుజనుల ఐక్యత కోసము మహాత్మా జ్యోతిరావు ఫూలే కంటే ముందే సమసమాజ నిర్మాణం కోసం 350 సంవత్సరాల క్రితమే పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా గౌడల హక్కుల కోసం కూడా తను నిరంతర పోరాటం చేయడం జరిగింది. ఆయన యొక్క ఉద్యమ పాటలను, అదేవిధంగా ఆయన పోరాటం జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఉంది. అదేవిధంగా అన్ని మండల కేంద్రంలో కానీ, అదేవిధంగా పట్టణ కేంద్రాల్లో కానీ సర్వాయి పాపన్నగౌడ్ గారి విగ్రహాలను ఏర్పాటు చేయడానికి గౌడన్నలు కూడా ఈ మధ్యకాలంలోనే అందరూ కూడా ఐక్యతగా ముందుకు సాగుతున్నారు. పైన సంవత్సరం కూడా బోయినపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలనే ఆలోచనలు కూడా మా దృష్టికి తీసుకొచ్చిండ్రు. ఎక్కడ కానీ సర్వాయి పాపన్నగౌడ్ గారి ఉద్యమకారులను ప్రభుత్వం ఎట్లయితే గుర్తిస్తుందో మనందరం కూడా వారి ఆచరణను ముందుకు తీసుకుపోవాలి, వారి సాధన యొక్క